తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. ద్విచక్ర వాహన మెకానిక్లు సామాజిక దృక్పథంతో వ్యవహరించాలని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు అన్నారు. చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ద్విచక్ర వాహన మెకానిక్ సంఘం 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మెకానిక్లు వాహనదారులు వచ్చినప్పుడు రోడ్డు నిబంధనలు పాటించేలా సూచనలు ఇవ్వాలన్నారు. యువకులు బైక్ ను నిబంధనలకు విరుద్ధంగా రూపురేఖలు మార్చమని అడిగితే అలాంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో బైక్ మెకానిక్లు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇస్మాయిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి లక్ష్మణరావు, చిత్తూరు నగర కార్యదర్శి బాలచంద్ర, సంయుక్త కార్యదర్శి ఎస్కే మస్తాన్, గౌరవ అధ్యక్షులు ఎన్ మురుగా, నగర కోశాధికారి షణ్ముగారెడ్డి, నగర సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యులు మహమ్మద్ రఫీ, మనోహర్ రెడ్డి, సూరి, యువరాజ్, బంగారుపాళ్యం సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్ పురుషోత్తమ నాయుడు, ఈసీ సభ్యులు జాకీర్ బాషా, చిట్టిబాబుతో పాటు దాదాపు 1000 మందికి పైగా ద్విచక్ర వాహన మెకానిక్లు పాల్గొన్నారు. అవగాహన కల్పిస్తామని అదేవిధంగా మెకానిక్లు అందరూ కావాలంటున్నారు, చేయడం లేదు. కొంతమంది మెకానిక్ మాత్రం ఈ మాడిఫై చేసి ఈరోజు చిత్తూరు రావడం జరిగింది. ఈరోజు చిత్తూరు టూవీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గదమ వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అట్లాగే మేమందరం కూడా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరం కూడా ఒక దగ్గర ఆ ఫంక్షన్లో కలిసి మాకున్నటువంటి బాధ సాధకులన్నింటినీ మాట్లాడుకోవడం జరిగింది. అట్లాగే గౌరవనీయులు చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడ మన గురిజాల జగన్మోహన్ గారు వాళ్ళ ఫాదర్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిఏ గారు, అట్లాగే లోకల్ సిఏ గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. అట్లాగే ప్రథమంగా మేము ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది పైన మేమందరం కూడా టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేరర్స్ అందరం కూడా కార్మికులు ఉన్నామండి. టూ వీలర్ వర్కర్స్ మా అందరికీ కూడా గతంలో కానీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడు కూడా ఎటువంటి గుర్తింపు లేదు కార్మికులుగా. అది చాలా బాధాకరం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క జీవన విధానంలో టూ వీలర్ అనేది అవసరం. దాన్ని మరమ్మతులు చేసి వాళ్ళ జీవనోపాధులు ముఖ్య భూమిక పోషించడం, వాళ్ళు సుఖంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళు గమ్మించే విధంగా మేము ఎంతో విధంగా ఇచ్చే, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని కూడా మేమే అందిపుచ్చుకునే విధంగా దానికి ప్రణాళికలు రూపొందించుకుని ఇచ్చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గర మా టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ రాష్ట్ర అసోసియేషన్ తరఫున మా విధమైనటువంటి మా బాధ సాధకాలన్నింటినీ కూడా ఆయన టేబుల్ మీద ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. దాన్ని అతి త్వరగా మమ్మల్ని అసంఘటిత కార్మికుల కింద గుర్తించి మాకు అట్లాగే ఇన్సూరెన్సులు, అట్లాగే ఐడి కార్డ్స్, అట్లాగే ఈఎస్ఐ, అట్లాగే మనకు ప్రతి జిల్లాలో కూడా ఒక అసోసియేషన్కి ఒక భవనం నిర్మించుకునే దానికి స్థలము, అట్లాగే మాకు బిఎస్6 స్కిల్ డెవలప్మెంట్ ద్వారా బిఎస్6 ట్రైనింగ్స్ అది ఇవ్వాలని చెప్పి అన్నీ కూడా ప్రభుత్వం నుంచి అడగటం. మేమంతా కూడా 26 జిల్లాల్లో కూడా దాని మీద ప్రతి ప్రజానాయకుడితో కూడా మేము సత్సంబంధాలు ఇచ్చేస్తూ మా సంఘం బలోపేతానికి మేమందరం కూడా ఇచ్చేస్తాను. అట్లాగే కొన్ని కంపెనీలతో మేము టైప్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిఎస్6 ట్రైనింగ్ అనేది మా మెకానిక్ సోదరులకు ఇప్పిస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి మాకు, ఎందుకంటే ఇప్పుడు షాప్ రెంట్లు పెరిగిపోవటం కానీ ఇంకో విధంగా కానీ
ఏమో అన్నీ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. మమ్మల్ని అసంఘటిత కార్మికుల కింద చేర్చాలని చెప్పి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈరోజు చిత్తూరులో ఇంత ఘనంగా అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషిస్తూ అట్లాగే త్వరలోనే మంచి చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లాగే మేమందరం కూడా బాధ సాధకాల్లో కష్ట సుఖాల్లో అన్నదమ్ములలాగా మేమందరం కలిసిమెలిసి ఈ రాష్ట్ర అసోసియేషన్ తరఫున అట్లాగే జిల్లాలో ఉన్న సార్ మేము తెలుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విన్నపించుకుంటాం. ఎంతమంది ఉన్నారు? మంది ఉన్నారు సార్. అది నారా లోకేష్ గారు, నేను 10 లక్షల మంది అనే చెప్తా, కానీ నారా లోకేష్ గారు 10 లక్షలు కాదు, నువ్వు పొరపాటు చెప్తున్నావు, 12-13 లక్షలు ఉన్నారని చెప్పారు నాకు. నేను గత యువగాలం పాదయాత్రలో సంతరోధులపాటు దగ్గర మెకానిక్ గ్యారేజ్ ఒకటి చేశాను సార్, ఆ రోజు నేనే నారా లోకేష్ గారితో చేసింది. అట్లాగే ఎక్కడైతే